ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను ప్రజా సంక్షేమంలో మేము ముందుంటాము అని చెప్పే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక విషయం అడగదలుచుకున్నా రైతు భరోసా పేరుతో రైతుల్ని మోసం చేశారు ఇదేనా ప్రజా సంక్షేమం అంటే అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో ఉన్న అమ్మలందరినీ మోసం చేశారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన నిధులని పక్కదారి మళ్లించారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చె చెప్పి నమ్మబలికి ఈరోజు మోసం చేశారు ఇదేనా ప్రజా సంక్షేమం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి అనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క ఆకలిని తీర్చే విధంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టే ప్రక్రియని మొదలు పెడితే దాన్ని మూసేశారు ఇదేనా ప్రజా సంక్షేమం అంటే నిరుద్యోగ భృతి ఆపేశారు ఇదే నా ప్రజా సంక్షే సంక్షేమం అంటే రుణమాఫీని తీసి పక్కన పెట్టారు ఇదే నా ప్రజా సంక్షేమం అంటే బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే ఆదరణ పథకం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం ఎంతో వేల మందికి ఉపాధి కల్పించిన పథకం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఆ పథకాన్ని కూడా ఆపేశారు ఇదేనా ప్రజా సంక్షేమం అంటే ఏ ప్రజా సంక్షేమం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారండి ప్రజా సంక్షేమం కాదు మీరు చేసింది ప్రజాక్షామం